వెల్కమ్ టు ఫోకస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు ఊపందుకున్నాయి. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పార్టీ జనసేన కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు ఊపందుకున్నాయి. యాజమాన్య హక్కుల్ని పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవీఎంసీ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక, ఎన్ఏడి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది. నిరసనల్లో అన్ని ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు. విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ధరకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో, ఓన్లీ ఒకే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని అవసరం అయితే మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడి ఇవాళ, ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు భూములు కోల్పోయిన ఆరు కార్డు హోల్డర్సు, అదేవిధంగా కార్మికులు, వీళ్ళందరి హక్కులు కాపాడే విధంగా మేమంతా కూడా పూర్తిగా ఉంటామని చెప్పేసి దానికి ఎంత త్యాగానికైనా ఎంత వ్యతిరేక పోరాటానికైనా సిద్ధపడి మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ. బీజేపీ భాగస్వామ్య పార్టీ జనసేన కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని పవన్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక అని 22,000 ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17,000 మంది పర్మనెంట్ ఉద్యోగులకు, 16,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు, 100,000 మంది వరకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు ఆయన. ఇంతటి గొప్ప ప్లాంట్ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు పవన్. త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగు వారికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై టీడీపీ అధికార వైసీపీని కార్నర్ చేస్తోంది. వైసీపీ ఎంపీలు నోరు మెదపడం లేదని మండిపడుతోంది. లోకేష్ దగ్గర నుంచి అందరూ అదే విమర్శలు చేశారు. అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనడానికి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు కూడా రెడీ చేశారని అంటున్నారు. ఇప్పటి వరకు సంపాదించిన అక్రమ సొమ్ముతోనే దాన్ని కొంటారని అన్నారాయన. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం కంటే 100 రెట్లు తీవ్రమైన ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. పార్టీలు అన్ని పక్కన పెట్టేసేసి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అవసరం వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం. ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపీ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్న వైసీపీలో ఉన్న 28 మంది ఎంపీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. విశాఖ ఉక్కు వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పార్టీ మద్దతు ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీ కూడా పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణయంపై సోము చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి భిన్నంగా స్పందించారు. కేంద్రం నిర్ణయమంటే నిర్ణయమేనని, టీడీపీ వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఆగదన్నారు సుజన. పైగా ప్రైవేటీకరణ చేయడం అంటే ఫ్యాక్టరీని విశాఖ నుంచి విదేశాలకు తీసుకువెళ్లిపోరని, అక్కడే ఉంటుందని, ఉద్యోగాలు ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నారాయన. ప్రజల సెంటిమెంట్తో కూడిన విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. నష్టాల్లో ఉన్న సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కొంత నష్టాల్లో ఉన్నది. సుమారు 25-30 వేల కోట్ల రూపాయల నష్టం ఉంది. కాబట్టి దాన్ని రికవర్ చేయడానికి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వం వాడుకున్న పారిశ్రామిక విధానాన్ని వారు తీసుకున్న నిర్ణయం. ఏదైనప్పటికీ కూడా ఇది ప్రజల మనోభావాలకు సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని బలోపేతం చేయడానికి అవకాశాలు ఉన్నాయో దాని అన్నింటినీ కూడా మరి ప్రభుత్వంలో చర్చించి ఆ తదుపరి దాని మీద మేము కామెంట్ చేయడం అంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన ఉద్యమంలో కలిసి రావాలన్నారు సిపిఎం మధు. నరేంద్ర మోడీని నమ్ముకున్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రతిపక్షం, జనసేన బీజేపీతో కలిసిన జనసేన మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా
उद्यम कल नरेंद्र मोडी ने नम्मक ये प्रांतीय पार्टी बति की बट कम का शिवसेन ने बतकनी लेदी अकाली पार्टी बतकनी लेदी जनसेन के वैएसआर प्रभुत् अटी हेच्चरके మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఏపీ రాజకీయం మరింత హీట్ ఎక్కింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. స్ట్రాటజిక్ సేల్ నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడుతుండడంతో ఉక్కు పోరాటం మరింత ఊపందుకుంటోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్ఫూర్తి మరోసారి ఉద్యమ నినాదం కాబోతోంది. స్టీల్ ప్లాంట్ లో కేంద్రం తన వాటాను ఉపసంహరించుకొని కార్పొరేట్ ప్రైవేట్ కు కట్టబెట్టేందుకు స్కెచ్ వేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం ఆర్ఐఎన్ఎల్ లో పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించగా స్ట్రాటజిక్ సేల్ అస్త్రం ప్రయోగించింది. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ పరిశ్రమను అమ్మేందుకు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయి వ్యతిరేకత వస్తోంది. సముద్ర తీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ తరువాతి కాలంలో తేరుకుని 21,851 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది. 4 ఏళ్లలో 203.6% వృద్ధి సాధించింది. 2010 నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ ఇదే. ఘనమైన చరిత్ర కలిగిన విశాఖ ఉక్కుకు ఇప్పటికీ సొంత గనులు కేటాయించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతో పాటు ఆర్ఐఎన్ఎల్ లో ఉన్న 100% షేర్ హోల్డింగ్ ను కేంద్రం ఉపసంహరించుకుంటోంది. కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో ఇనుప ఖనిజం బొగ్గు ధరలు పెరగడంతో 4,000 కోట్ల భారాన్ని స్టీల్ ప్లాంట్ మోయాల్సి వచ్చింది. ఆధునీకరణ విస్తరణ చేపట్టడంతో పెద్ద ఎత్తున ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. దేశంలో స్టీల్ కు డిమాండ్ పెరుగుతుండటంతో భవిష్యత్తు బంగారుమయమవుతుందని ఆశించారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం స్టీల్ కు డిమాండ్ పెరిగింది. టన్ను టోకును 50,000 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ సమయంలో ప్రైవేటీకరణ చేయవద్దని, వాటాలు విక్రయించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై రగడ రాజుకుంటోంది. ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ వైసీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, అయినా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగదనన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. మరోవైపు ఈ విషయంపై సీఎంతో చర్చించి పార్టీ నిర్ణయం చెబుతామంటోంది వైసీపీ. కానీ వామపక్షాలు మాత్రం ఆందోళనకు సిద్ధమయ్యాయి. కేంద్రం మెడలు వంచుతున్నామన్న వైసీపీ ఎంపీలు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఎవరేమన్నారు? వ్యాపారం చేయకూడదనే ఇది జనరల్ వ్యూ. దాని ప్రకారం భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది ఒక తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్సీ పార్టీనో విభేదిస్తే ఆగేది కాదు. ఇది మాస్టర్ పాలసీలో వచ్చింది, ఇప్పుడు కాదు. గత 20 సంవత్సరాల నుంచి 91 నుంచి కూడా ఇది మొదలైంది. ఆ దిశగానే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా భారతీయ జనతా పార్టీ అదేదో అమ్మేస్తే అదేదో సరుకు తీసుకొని వేరే దేశానికో వేరే రాష్ట్రానికో తీసుకెళ్లేదు కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషను జరిగింది అక్కడే ఉంటుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజుల్లో తీసుకురావడం గల కారణం ఎంతోమంది ప్రాణాలు అర్పించి మరీ తీసుకొచ్చారు, వాళ్ళందరం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళ పుణ్యమని. ఆ రోజుల్లో ఏంటంటే 70స్లో అప్పటికి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అంత పెట్టుబడులు రాలేవు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. సో మనం ఆర్థిక విధానాలు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి ఇలాంటి డెసిషన్స్ తప్పవు అనేది మా ప్రధానమంత్రి గారిని కానీ దానికి సంబంధించిన అధికారులను కలిసి మంత్రి గారిని కలిసి మా రాష్ట్రానికి అన్యాయం జరగడానికి వీలేదని చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీరు ఉందా లేదని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకు మాట్లాడలేదు? దీంట్లో ఉన్నటువంటి మతలపు ఏంటని అడుగుతున్నాను. ఇవాళ ఏ ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మెడలుంచేస్తాను, మాకు ఎంపీలు ఇస్తాను ఇవ్వండి అని చెప్పి మాట్లాడే సందర్భాన్ని మీకు గుర్తు రావట్లేదా? చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోతున్నాడు, కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడలేకపోతున్నాడు. నాకు ఎంపీలు గెలిపించండి,
ప్రధానమంత్రి మోదీ గారు మెడల ఉంచి తీసుకొస్తారని చెప్పిన సందర్భాలు మీకు ఒకసారి గుర్తు చేస్తాను నేను. ఈ మధ్యకాలంలో 20 నెలల్లో 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు మీరు. లెక్కేసుకోండి అసలు టూర్ ప్రోగ్రామ్ తీసుకుని లెక్కేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఏం పీకేర్ ఇల్లు అక్కడ అడుగుతున్నాను నేను. పార్టీలు అన్ని పక్కన పెట్టేసేసి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అవసరం వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం. ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు. అప్పులు చాలా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్లో ఇప్పుడు అన్ని లాభాలు ఉండవు, కొన్ని అప్పుల్లో ఉంటాయి. దానికి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు వన్స్ మైన్స్ అలాట్ చేస్తే నీకు 10,000 రూపాయలు నీకు సేవ్ అవుద్ది, అప్పుడు లాసులు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఎంతమందికి ప్రైవేట్ వ్యక్తులకి మైన్స్ ఇస్తున్నాం, అటువంటిది స్టీల్ ప్లాంట్ కూడా ఇస్తాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటున్నాయి రాజకీయ పార్టీలు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది లక్షలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రైతు ఉద్యమం కన్నా ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసి ఈ ప్రాంతాలను మేము కాపాడుకుంటాం. ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని సంపాదించుకున్నటువంటిది 32 మంది బలిదానంతో వచ్చినటువంటి ప్లాంటు. దీన్ని పరిరక్షించుకునేందుకు వందలాది మంది బలైన అవుతారు, తప్పితే ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానవరు. పార్టీలు అన్ని పక్కన పెట్టేసేసి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చేసేసి అవసరం వస్తే ముఖ్యమంత్రి గారే ఒక డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. దానికి ఏమంటారంటే అవసరం వస్తే పదవులు కూడా రాజీనామా చేద్దాం. ప్రజల సెంటిమెంట్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు పదవులు ఇంపార్టెంట్ కాదు. అప్పులు చాలా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్లో ఇప్పుడు అన్ని లాభాలు ఉండవు, కొన్ని అప్పుల్లో ఉంటాయి. దానికి హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు వన్స్ మైన్స్ అలాట్ చేస్తే నీకు 10,000 రూపాయలు నీకు సేవ్ అవుద్ది, అప్పుడు లాసులు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఎంతమందికి ప్రైవేట్ వ్యక్తులకి మైన్స్ ఇస్తున్నాం, అటువంటిది స్టీల్ ప్లాంట్ కూడా ఇస్తాం. ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు విడిచి 32 మంది ప్రాణాలు అర్పించి 1,000 ఎకరాల భూములు 22,000 ఎకరాల భూములు రైతులు ప్రభుత్వానికి ఇచ్చి స్టీల్ ప్లాంట్కి ఇచ్చి వేళ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడం జరిగింది. ఇవి పూర్తిగా ఇది ప్రైవేట్ పరం చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకం, ఎందుకంటే ఒప్పుకునేదే లేదు. ఇవాళ తక్కువ ధరకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఓన్లీ ఒకే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని అవసరమైతే మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడి అదేవిధంగా కార్మికులు వీళ్ళందరి హక్కులు కాపాడే విధంగా మేమంతా కూడా పూర్తిగా ఉంటామని చెప్పేసి. రైతులు ఎందుకు ఇచ్చారండి కన్నతల్లి లాంటి భూమిని? రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, విశాఖ నగరం అభివృద్ధి చెందుద్ది, భావితరాల్లో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చారు. సుమారు 5,000 ఎకరాలు వాళ్ళు 2,00,000 కోట్లు. మీరు ఐరన్ ఓర్ మైన్ ఇవ్వక, కోల్ మైన్ ఇవ్వక నష్టాలు వచ్చిందంటే ఎలా కుదురుద్దండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? మనం ఎందుకు ఓటేస్తున్నాం? ప్రజల సంక్షేమం చూడాలా, అభివృద్ధి చూడాలా? ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల బాటలో నడిపించాలా? ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలా? ప్రయత్నం చేయటం కాదు, ప్రైవేటైజేషన్ అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఉంది. బీజేపీతో మా జనసేన పార్టీ పొత్తు ఉన్నప్పటికీ పొత్తు వేరు, ప్రజా సమస్యల మీద పోరాటం వేరు అనేటువంటిది మాట్లాడుకున్నాం నిన్ననే. నిన్న మాట్లాడుకున్న మీదట ఇక్కడ కార్మికులు కానీ దానిపై ఆధారపడి 2,00,000 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఈ నగరానికి ఆసియాలోనే ఇంత పెద్ద పేరు వచ్చిందంటే అది కేవలం స్టీల్ ప్లాంట్. అది కూడా పోరాటంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కనుక దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ ప్రజలు. మా ఆల్రెడీ విశాఖ ఉక్కుకి ఒక హిస్టారికల్గా అమృతరావు గారు, నా చిన్నప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీరెవరో పుట్టినప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ ఈవేళ ఉన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్తిగా ఎక్కిభవిస్తుంది. నిన్న నిర్మలా సీతారామన్ గారిని మాధవ్ గారు కలిశారు. రేపు ఎస్ఎంఎల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మన జీవీఎల్ గారు ఇక్కడ ఉన్నారు, లేకపోతే జీవీఎల్ గారు మాధవ్ గారు ఈవేళ స్టీల్ మినిస్టర్ని కలవాలి. మేము రేపు 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం. ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆలోచనని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగదన్నారు ఎంపీ సుజనా చౌదరి. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్. ఇప్పటికే దేశంలో చాలా సంస్థలను నమ్మేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఇది జనరల్ వ్యూ. దాని ప్రకారం భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది ఒక తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్సీ పార్టీనో విభేదిస్తే ఆగేది కాదు. ఇది మాస్టర్ పాలసీలో వచ్చింది, ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి 1991 నుంచి కూడా ఇది మొదలైంది. ఆ దిశగానే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా భారతీయ జనతా పార్టీ అదేదో అమ్మేస్తే అదేదో సరుకు తీసుకొని వేరే దేశానికో వేరే రాష్ట్రానికో తీసుకెళ్లేదు కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషను జరిగింది అక్కడే ఉంటుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజుల్లో తీసుకురావడం గల కారణం, ఎంతోమంది ప్రాణాలు అర్పించి మరీ తీసుకొచ్చారు, వాళ్ళందరం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళ పుణ్యమని. ఆ రోజుల్లో ఏంటంటే 70స్లో అప్పటికి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అంత పెట్టుబడులు రాలేవు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. సో మనం ఆర్థిక విధానాలు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి ఇలాంటి డెసిషన్స్ తప్పవు అనేది మా ఉద్దేశం. ఏమి హక్కు ఉందని వీళ్ళు దీన్ని నమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొత్తం రాష్ట్రం యావత్తు దాదాపు 32 మంది ప్రాణాలని కోల్పోయి సాధించి పెట్టిన ఫ్యాక్టరీ ఇది. ఇది వింటేనే అనంతపురంలో కూడా ప్రకంపనలు మొదలయ్యి ఎట్లా అమ్ముతారు దీన్ని అని చెప్పేసి. అంటే మొత్తం ఇది ఒక ఐకానిక్ సింబల్ ఆంధ్రప్రదేశ్కి. దీన్ని అప్పనంగా అమ్మేసే కార్యక్రమం. ఇప్పటికే రైళ్ళు అమ్మేకి మొదలుపెట్టారు, టెలిఫోన్లు అమ్మేకి మొదలుపెట్టారు, చివరికి రక్షణ పరికరాలు కూడా అమ్మడానికి మొదలుపెడతా ఉన్నారు. కానీ ఇది మాత్రం అతని దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్కే తలమానికమైన అంశాల్లో ఇదొక్కటి. ఇక విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ లేకపోతే అది ప్రభుత్వానికి కాకపోతే ఇక్కడ ఏముంది ఇంకా ఆఖరికి. మనం ఎప్పుడు విశాఖ అంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పుకుంటా ఉన్నారు. తర్వాత నౌకాశ్రయం గురించి చెప్పుకుంటాం. నౌకాశ్రయాన్ని కూడా మేము ప్రైవేటీకరిస్తామని చెప్తా ఉన్నారు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద చెయ్యి పెడితే భారతీయ జనతా పార్టీకి ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు భిన్నమైన ప్రకటనలు చేశారు. కేంద్రం నిర్ణయం అంటే నిర్ణయమేనని, టీడీపీ వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఆగదన్నారు ఎంపీ సుజన. సోము వీర్రాజ్ మాత్రం స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఇది జనరల్ వ్యూ. దాని ప్రకారం భారతదేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది ఒక తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్సీ పార్టీనో విభేదిస్తే ఆగేది కాదు. ఇది మాస్టర్ పాలసీలో వచ్చింది, ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి 1991 నుంచి కూడా ఇది మొదలైంది. ఆ దిశగానే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా భారతీయ జనతా పార్టీ అదేదో అమ్మేస్తే అదేదో సరుకు తీసుకొని వేరే దేశానికో వేరే రాష్ట్రానికో తీసుకెళ్లేదు కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషను జరిగింది అక్కడే ఉంటుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజుల్లో తీసుకురావడం గల కారణం, ఎంతోమంది ప్రాణాలు అర్పించి మరీ తీసుకొచ్చారు, వాళ్ళందరం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళ పుణ్యమని. ఆ రోజుల్లో ఏంటంటే 70స్లో అప్పటికి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అంత పెట్టుబడులు రాలేవు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. సో మనం ఆర్థిక విధానాలు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి ఇలాంటి డెసిషన్స్ తప్పవు అనేది మా ఉద్దేశం. ఇది ప్రజల మనసులో ఉన్నటువంటి అభిప్రాయం. ఈ విశాఖ ఉక్కు అనేది మనం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి అంశం. ఆ దృష్ట్యా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ విధంగా ఆల్రెడీ మా ఎమ్మెల్సీ వారు ఢిల్లీ వెళ్లడం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కొన్నేళ్ల పాటు జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఎటకేలకు కేంద్రం దిగొచ్చి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉధృత పోరాటం ఫలితంగా 1971లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక్కపెట్టున సాగిన ఉద్యమం
ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు 20,000 మంది ఒప్పంద సిబ్బందితో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా నవరత్న కర్మాగారంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఉక్కు కర్మాగారమే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్న సమయానికి దేశంలో 4 ఉక్కు పరిశ్రమలున్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలని తేల్చారు. ఆ తర్వాతే రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం ఆఖరి నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళనలే జరిగాయి. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలుపెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20 విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాల పరిధిలో 22,000 ఎకరాలను సేకరించారు. కర్మాగారం నిర్మాణం పూర్తికి 20 ఏళ్లు పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనల్లో మొత్తం 32 మంది మృత్యువాత పడినట్లు అధికారికంగా తేల్చారు. దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ఒక్కటే. దీంతో ఇనుప ఖనిజం, థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్ల కోసం ఒడిషా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బిస్రా స్టోన్ లైమ్ కంపెనీలపై ఆధారపడుతోంది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా బయట నుంచి ముడిసరుకును కొనుగోలు చేయడంతో విక్రయించే ప్రతి టన్ను స్టీలు పైన 5,000 రూపాయలు కోల్పోవాల్సి వస్తోంది. ప్రైవేట్ ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించడంలో మాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. స్టీల్ ప్లాంట్ అనగానే మాతృ సంస్థగా అందరికీ ఉపాధి కల్పించేదిగా అభిమానిస్తారు. అక్కడ తయారైన స్టీల్నే గృహ నిర్మాణానికి ఉపయోగించడం సెంటిమెంట్గా భావిస్తారు. అటువంటి సంస్థను ప్రైవేటు పరం చేస్తే విశాఖలో ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి అని, లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు, ప్రజాప్రతినిధులు. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.